హలో ఫ్రెండ్స్ మీరు కూడా మీ పాన్ కార్డ్ని పోగొట్టుకున్నారా లేదా మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ డ్యామేజ్ అయ్యిందా లేదా కొత్తగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసినా కూడా ఇప్పటిదాకా మీకు ఫిజికల్ పాన్ కార్డ్ రాలేదా అయితే ఈ వీడియో నేను మీకు మరోసారి మీ ఇంటి అడ్రస్కి పాన్ కార్డ్ని ఏ విధంగా తెప్పించుకోవాలనే ప్రహాస్ గురించి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి హలో గైస్ వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేసుకోండి సో ఆన్లైన్ ద్వారా మన పాన్ కార్డ్ ని మరోసారి మన ఇంటి అడ్రస్ పై తెప్పించుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ రీ అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలని ఈ విధంగా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఈ పేజ్ లోకి అయితే రెడీరేట్ అవుతారు ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనం థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనకు ఈ విధంగా మన పాన్ కార్డ్ ని మన ఇంటికి మరోసారి తెప్పించుకోవడానికి మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో అందువల్ల మనం పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనం ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత కింద గుసుకోవాలి మనకు టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయడం అడుగుతుంది సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుని మన పాన్ కార్డ్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ పేజ్ లో అయితే కనిపిస్తుంది సో కొంతమంది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూపించదు అలాంటి వాళ్ళు ఏం చేయాలో నేను వీడియో షూర్ లో చెప్పాను సో ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సో దీనిలో మన మొబైల్ నంబర్ విధంగా ఈమెయిల్ ఐడి ఏ లింక్ ఉన్నా ఇక్కడ చూపిస్తుంది సో మన పాన్ కార్డ్ మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ నంబర్ ఏదైతే లింక్ ఉందో దాని జాగ్రత్తగా చూసుకోండి సో దాని కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మన ఐడెంటిటీని వెరిఫై చేయడానికి ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మన ఓటీపీని దేనిపై తెలిపాలనుకుంటున్నాను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది మన దగ్గర ఈమెయిల్ ఐడి అవైలబుల్ ఉంటే ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంటే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి జనరేట్ ఓటి మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నెంబర్ పై లేదా ఇమెయిల్ ఐడి పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి వాలిడి మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇంతకు ముందు ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ చదివినట్లు మనం పేమెంట్ అయితే పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఇక్కడ మనకు పేమెంట్ మోడే చూస్ చేసుకోవడం అడుగుతుంది సో అందువల్ల ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ త్రో బిల్డేస్ అనే ఆప్షన్ సెట్ చేసుకోవాలి దాని తర్వాత కింద చూడవచ్చు మనం పేమెంట్ చేసిన చార్జ్ ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపించడం జరుగుతుంది సో దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ మనం నెక్స్ట్ మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుని మనకు పేమెంట్ మెథడ్స్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకు చాలా రకమైన పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మన డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా మనం పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు సో దీని ద్వారా ని పూర్తి చేయాలనుకుంటున్న ఆ ఆప్షన్ ని చూస్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది పేమెంట్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు మన పేమెంట్ యొక్క సక్సెస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ గోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసీప్ట్ యొక్క పేజ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకొని మనం పేమెంట్ చేసిన ఒక రిసీప్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది ఈ రిసిప్ట్ లో మనకు ఒక అక్నాలజ్మెంట్ నంబర్ కూడా ఇప్పుడు జరుగుతుంది అక్నాల నంబర్ అనేది మనకు మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి పనికొస్తుంది సో నెక్స్ట్ మనం మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి పాన్ కార్డ్ స్టేటస్ చెక్ అని ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసుకోగానే విధంగా మనకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది స్టేటస్ ట్రాక్ సర్చ్ అని దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఈ విధంగా అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో దీనిలో పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనకు వచ్చిన అక్నాయం నెంబర్ ని ఎంటర్ చేసి కింద ఇచ్చిన ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది సో మన పాన్ కార్డ్ రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోతుంది సో మన పాన్ కార్డ్ అనేది మనకు బై పోస్ట్ ద్వారా సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మన ఇంటికి అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనం మన పాన్ కార్డ్ ని మరోసారి మన ఇంటికి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చూపేదో వాళ్ళకి ఎందుకు చూపేదంటే వాళ్ళ పాన్ కార్డ్ యూటీఐకి సంబంధించి ఉంటుంది అందుకోసం వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూపేది మన ఇండియాలో మనకు త్రీ టైప్స్ ఆఫ్ కంపెనీస్ పాన్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తాయి ఒకటి ఎన్ఎస్టిఎల్ రెండోది యూటీ మూడోది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సొంతంగా పాన్ ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ దగ్గర ఒకవేళ పాన్ కార్డ్ కాపీ ఉంటే అది వెనకాల తిప్పి మనకు మీ పాన్ కార్డ్ అనేది ఏ కంపెనీకి సంబంధించి అక్కడ చూపించడం జరుగుతుంది యూటీఏ ఎన్ఎస్డిఎల్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అని ఒకవేళ మీరు ఈ లింక్ ద్వారా మీ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ పెంచు కాకపోతే అలాంటప్పుడు మీరు కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా కూడా మీరు మీ పాన్ కార్డ్ ని ఇంటికి అయితే తెప్పించుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చుంది అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు